మా అన్నీ ఉన్నాయండి దీంట్లో. ముగ్గురు రోజులు అన్నీ ఈక్వల్ అండి, ముగ్గురు రోజులు ఈక్వల్గా ఉండబోతున్నాయి. అండ్ ముగ్గురు కూడా ఈ సినిమాలో కథని బేస్ చేసుకుని జర్నీ చేసే క్యారెక్టర్సే. సో కథ మా వెనకాల అయితే రాదు, కథ ముందు ఉంటుంది, దాని వెనకాల మేము ఉంటాం అంతే. సో కథ మేము అలా జర్నీ చేస్తాం తప్పించి దీంట్లో కథేనండి మొత్తం. ఎందుకంటే అనిల్ గారు కూడా ఏంటంటే మెయిన్ కథ అనుకున్న తర్వాత మా ముగ్గురిని అనుకున్నారు. సో ఆబ్వియస్లీ ముగ్గురు క్యారెక్టర్ సేమ్ మా మించుమించు సమానంగా ఉంటాయి. ఎందుకంటే ముగ్గురిని ప్రజెంట్ చేస్తూ సినిమా నడిపించాలంటే చాలా కష్టం. సో కథే మెయిన్ కీలక పాత్ర, కీలక భూమిక పోషించింది. అవునండి, యాక్చువల్గా ముగ్గురు కామెడియన్సే. కానీ ఏంటంటే కామెడీ కూడా ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి ఎలా అంటే, అన్నీ చెప్పాను కదా ముందు సమపాలల్లో ఒక ప్రేక్షకుడికి ఎంతైతే తీసుకుంటాడో అంతే చేయడం, ఎక్కువగా చేసేయడం, ఓవర్గా చేయడం ఏమీ లేదు అక్కడ. సాటి ప్రేక్షకుడు థియేటర్లో కూర్చున్న తర్వాత ఇక్కడ ఇది వస్తే బాగుంటుంది, ఇక్కడ ఇది వస్తే బాగుంటుంది, ఇంతే ఉంటే బాగుంటుంది ఎలా అనుకుంటారో, ఎలా ఫీల్ అవుతారో అదే స్కేల్ మీద మేము ఇవ్వడం జరిగింది. అండ్ మీకు చెప్పాను ఫస్ట్ హాఫ్ హ్యాపీగా సరదాగా పక్కన ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో హ్యాపీగా నవ్వుకోవచ్చు. అండ్ సెకండ్ హాఫ్ ఒక మంచి ఎమోషన్తో ఒక మంచి ఫీలింగ్తో బయటకు వస్తారు 100%. దానికంటే ముందుగా ఎమోషనల్గా ఈ సినిమాని మేము ముగ్గురు బయట ఫ్రెండ్స్ అండ్ ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆ సాంగ్స్ విషయం కోసం ఎమోషనల్ సాంగ్స్ కానీ ప్రతి సీన్స్లో ఇంకొంచెం బాండింగ్ ఎక్కువైంది సినిమా వల్ల. ఎందుకంటే మా రియల్ లైఫ్కి రియల్ లైఫ్లో మేము ఎంతైతే క్లోజ్గా ఉన్నాం అంతే క్లోజ్నెస్తో ఈ పాత్రలు డిజైన్ చేయడం జరిగింది డైరెక్టర్ అనిల్ కుమార్ గారు. అండ్ అదే స్థాయిలో మ్యూజిక్ కూడా బాగా కుదిరింది, ఆయనే ఇచ్చారు. అండ్ డిఓపి సన్నీ బై కూడా అంతే బాగా చూపించారు. అన్నీ అన్ని క్రాఫ్ట్స్లో చాలా బాగా కుదిరింది ఈ సినిమాకి. అండ్ మోర్ ఓవర్ ఈ సినిమా ఏంటంటే యూత్కి బాగా నచ్చుతుంది అండ్ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది, పిల్లలకు నచ్చుతుంది, పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. సో ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాలో ఒక కామన్ ఆడియన్కి ఏదైతే కావాలో మా నుంచి ఏదైతే ఆశిస్తున్నారో అన్నీ కూడా వన్ బై వన్ ఇచ్చుకుంటూ ఈ సినిమాలో ప్రజెంట్ చేయడం జరిగింది. దాంట్లో అనిల్ గారు డైరెక్టర్ అనిల్ గారు సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ కూడా మా దగ్గర నుంచి అతిగా కామెడీ చేయించడం కానీ లేకపోతే అతిగా ఎక్కువ ఎమోషన్ చేయించడం కానీ ఏది లేదు. అన్ని సమపాలల్లో హ్యాపీగా నీట్గా ప్లెజెంట్గా ఇచ్చేయడం జరిగింది, ప్రొజెక్ట్ చేయడం జరిగింది. అండ్ వన్స్ అగైన్ తెలుగు ఆడియన్స్ అందరికీ మిర్రర్ టీవీ ద్వారా చెప్తున్నాను, అలాంటి వాళ్ళని బుల్లితెర నుంచి వెండితెర మీదకి మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారన్న నమ్మకంతో ఈ ప్రాజెక్ట్తో ముందుకు రావడం జరుగుతుంది. సో డెఫినెట్గా ఇప్పుడు ఇన్నేళ్ళు ఒక 8 ఇయర్స్ జబర్దస్త్ మమ్మల్ని ఆదరించారు, అదే స్థాయిలో కూడా డెఫినెట్గా బిగ్ స్క్రీన్ మీద కూడా మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవునండి, అవును. ఈ కథ మెయిన్ అనిల్ గారే రాశారు, అనిల్ గారే చెప్పారు. అండ్ మోర్ ఓవర్ మా అవినాష్ ముఖ్య అవినాష్ ద్వారా మాకు ఇది సుధీర్ ఎంటర్ అవ్వడం జరిగింది. ముగ్గురు చేయాలి యాక్చువల్గా, నేను అవినాష్ సన్నీ అవినాష్ రాంప్రసాద్ చేయాలి సినిమా. అండ్ మా అవినాష్ వల్ల మా సుధీర్ చేస్తే బాగుంటుందని సుధీర్కి వినిపించడం జరిగింది స్టోరీ. సో ముగ్గురిని చేద్దామని అనుకున్నాం. మోర్ ఓవర్ మాకు ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ కూడా మేము ముగ్గురు మంచి ఫ్రెండ్స్ కాబట్టి ముగ్గురిని కలిసి చేస్తే ఇంకా ఆడియన్స్కి బాగా ఎక్కువగా రీచ్ అవుతుందని చెప్పి వాడి అభిప్రాయం చెప్పడం జరిగింది. అండ్ అనిల్ గారు కూడా అలా కుదిరింది, సెట్ అయింది. సో ఈ కథ పరంగా వస్తే మేము ఎటువంటి ఇంటర్ఫియర్ కాలేదు ఎక్కడ కూడా, మధ్యలో ప్రవేశించడం కానీ లేకపోతే ఇది చేస్తే బాగుంటుంది అది మారిస్తే బాగుంటుంది ఎప్పుడు అని సుధీర్ కానీ నేను కానీ రాంప్రసాద్ కానీ డైరెక్టర్ గారు ఏం చెప్తే అదే చేసాం, ఎలా ఎంత కావాలో అంతే చేసాం, ఎలా కావాలో అదే ఇచ్చాం. అంతకుమించి ఒక పావులు ఎక్స్ట్రా కానీ పావులు ఎక్స్ట్రా కానీ ఎక్కడా చేయలేదు. సో కథను నమ్ముకొని కథనే అనుసరిస్తూ కథనకాలే పడ్డాం. అవునండి, నిజంగా ట్రైలర్ చూసి నేనే షాక్, అబ్బా ఏంటి మనం చేసిన సినిమా ఎంత ట్రైలర్ ఇంత బాగా వచ్చిందని చెప్పి నేను అనుకున్నాను. నిజంగా ఎందుకంటే అంత బాగా కట్ చేశారు అనిల్ గారే దగ్గరుండి మ్యూజిక్ చేసుకొని కట్ ఎడిటింగ్ మన ఉదయ్ గారు పక్కన ఉండి మొత్తం ఆయన పక్కన చూసుకున్నాడు. ఆ ట్రైలర్ సపరేట్గా బీజిఎంస్ అవన్నీ యాడ్ చేసి చాలా బాగా చేశారు ట్రైలర్ కటింగ్. చాలా చాలా హ్యాపీ అండి ట్రైలర్ చూసినప్పుడు. డెఫినెట్గా అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు టీవీ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సినిమాని ఆదరించండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి,
ఫిబ్రవరిలో ఒక డేట్ అనౌన్స్మెంట్తో మళ్ళీ మరో ఈవెంట్తో మేము ముందుకు వస్తాం. థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ బాబీ సినిమా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.